మహబూబాబాద్ జిల్లాలోని భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ నూట యాభైవ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ పార్క్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి అధ్యక్షులు నాలుసాని ప్రభాకర్ రెడ్డి కార్యదర్శి ఆర్ గణేష్ సలహాదారులు ఎన్ చంద్రదేవ్ పూలమాలలు వేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వతంత్ర ఉద్యమానికి పునాదిగా సహాయ నిరాకరణ ఉప్పు సత్యాగ్రహం నిరాడంబరత అహింసా మార్గం వంటి వాటిని ఆయుధాలుగా లుచుకుని స్వాతంత్ర ఉద్యమాన్ని కొనసాగించారు వారు చెడు మాట్లాడవద్దు చెడు వినవద్దు చెడు చూడవద్దు అని మూడు చిత్రాలను ప్రదర్శించేవారని వారి ఆశయాలను లక్ష్యాలను నేటితరం కొనసాగించాలని సూచించారు అదే విధంగా ఒక మహిళ అర్ధరాత్రి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పూర్తి స్వాతంత్రం వచ్చిందని చెప్పేవారు కానీ ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని చట్టాలను మార్చాలని సూచించారు నేటి యువతరం గాంధీని ఆదర్శవంతంగా తీసుకుని మంచి దేశభక్తులకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎన్వి చలపతిరావు నరేందర్ రెడ్డి వివి నాగేందర్ శంకరయ్య శ్రీనివాస్ దైద వెంకన్న కొత్తూరు గాంధీ పాల్గొన్నారు